హలో, నేను డాక్టర్ వివేక్ వర్ధన్ వీరపనేని, శ్వాస హాస్పిటల్ నారాయణగూడ మాదాపూర్లో కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్. ఆయాసం అంటే బ్రెత్లెస్నెస్ లేదా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ లేదా బ్రీదింగ్ డిఫికల్టీ, దీనికి చాలా పేర్లు ఉంటాయి. అంటే గాలి సరిగా అందకపోవడం. ఆయాసం రావడానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఆ కారణం ఊపిరితిత్తులో ఉండొచ్చు, లేదా గుండెలో ఉండొచ్చు, లేదా వేరే ఏ బాడీ పార్ట్లో అయినా కానీ దాని రూట్ కాజ్ అనేది ఉండొచ్చు. దానివల్ల ఆయాసం బయటపడవచ్చు. సో ప్రతి ఆయాసానికి ఒకటే ట్రీట్మెంట్ అనేది వర్కౌట్ అవ్వదు. ఈ ఆయాసానికి చాలా కారణాలు ఉంటాయి కాబట్టి అది ఒకవేళ వస్తుంది అంటే కనుక ఏదో పెద్ద ప్రాబ్లం ఉన్నట్టే. ఎందుకంటే ఆయాసం అనేది అన్నిటికంటే డేంజరస్ సింప్టమ్. నొప్పి కంటే కూడా, దగ్గు కంటే కూడా కొన్ని జబ్బుల్లో ఇది చాలా డేంజరస్ సింప్టమ్. ఆయాసం ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి. ఎందుకంటే దానికి కారణం ఆస్తమా అయి ఉండొచ్చు, లేదా సిఓపిడి అనే జబ్బు అయి ఉండొచ్చు, లేదా ఐఎల్డి అవ్వచ్చు, న్యూమోనియాస్ అవ్వచ్చు, లంగ్స్లో ఫ్లూయిడ్ ఉండడం వల్ల ఆయాసం రావచ్చు. సడన్గా ఆయాసం డెవలప్ అయింది ఒక పర్సన్కి, ఎస్పెషలీ పిల్లలు అంటే ఏదో మన ఫారిన్ బాడీ అంటాం, మన లంగ్స్లో వెళ్ళి ఏదో ఐటమ్ ఇరుక్కున్నట్టు, అది పల్లీ అవ్వచ్చు, లేదా చిన్న ప్లాస్టిక్ క్యాప్ అవ్వచ్చు. సో చాలా రకాల కారణాలు ఉంటాయి ఆయాసానికి. ఇవన్నీ కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. అన్ని జనరల్గా వెళ్ళి నెబులైజర్ పెట్టించుకుని ఆయాసం తగ్గిపోతుందని అనుకోకండి. ఫస్ట్ ఆ కారణాన్ని వెతికి డాక్టర్ని పట్టుకొని ట్రీట్మెంట్ తీసుకోండి. డయాగ్నోసిస్ ఏంటి, ఎందువల్ల వస్తుందో తెలుసుకుని కూడా వాళ్ళు మీకు ఈ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆయాసం అనేది ఊపిరితిత్తుల జబ్బులతో పాటు మన గుండె జబ్బుల్లో కూడా ఆయాసం అనేది ఉంటుంది. హార్ట్ ఫెయిల్యూర్ అంటాము. అది రాత్రి పడుకుంటే స్ట్రైట్గా పడుకోనివ్వదు, లేచి కూర్చోవాల్సి వస్తుంది ఆయాసం దగ్గుతోటి. కొన్నిసార్లు సడన్గా నైట్ నిద్రలేసి బాగా ఆయాసపడడం, ఇవన్నీ కూడా ఏదో డేంజరస్ ప్రాబ్లం ఉన్నట్టే లెక్క హార్ట్లో. అదేవిధంగా మనకి లివర్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి ఆయాసం డెవలప్ అవుతుంది లాస్ట్ స్టేజెస్లో. కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకు కూడా లంగ్స్లో బాగా వాటర్ నిండిపోయి ఆయాసం అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆయాసం అనేది ఊపిరితిత్తుల జబ్బులే కాకుండా వేరే జబ్బుల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆయాసానికి, ప్రతి ఆయాసానికి నెబులైజర్ అనేది వాడడం కరెక్ట్ కాదు. ఆయాసం వస్తుంది అంటే త్వరగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. కొంతమందికి కొన్ని గంటల్లోనే చాలా డేంజరస్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు కనుక యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, 2-3 డేస్ నుంచి ఆయాసం ఉందంటే 4th డే రోజు మిడ్ నైట్ హాస్పిటల్కి వెళ్ళకండి. 2nd డే రోజు, 1st డే రోజు ఆయాసం వస్తుందంటే డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. సో యూ కెన్ బై టైమ్. సో టైం అనేది చాలా వాల్యుబుల్ ఆయాసం అనే కేసెస్లో. కొంచెం మనకి త్వరగా దాన్ని ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటే కనుక డేంజర్ అనేది తప్పే అవకాశం ఉంది. లేట్ అయ్యే కొద్దీ అది డేంజరస్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఆయాసం నెబులైజర్ పెట్టిన తర్వాత కూడా ఇంకా కొంచెం ఎక్కువ అవ్వచ్చు. సో అలాంటి కేసెస్కి మనం వెంటనే ఎమర్జెన్సీ కేర్ ఇప్పించడం ఇంపార్టెంట్. ఈ విధంగా ఆయాసాన్ని అశ్రద్ధ చేయకుండా అది ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా కూడా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వచ్చు, కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వచ్చు, ఏదో ఒక స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయితే కనుక అది దేనివల్ల వస్తుందో తెలుస్తుంది. నైట్ టైం అయితే కనుక ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ చూస్తారు. ఏదో ఒక టైంలో ఇది ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.